ఏ శ్రావణి ఏంటి ఇవన్నీ చెప్పుకోండి ఆ మాత్రం తెలియదా మా అన్నయ్యలకు తెచ్చుంటావ్ ఇవి మీ కోసం నా కోసం వేసుకొని చూడండి దొరబాబులా ఉంటారు ఏంటండి నీకేదో అయ్యింది లేకపోతే ఏంటి ఇవన్నీ వెళ్ళి పంచచొక్క తీసుకురా వేసుకోరా వేసుకోను ఈ బట్టలు మీ అన్నయ్యలు కొనిచారన్న కూడా వేసుకోరా వేసుకోను ఏంటి మా అన్నయ్యలు నా కోసం కొన్నారా మరి ఇందాక నుంచి చెప్పే ఏంటి మీ అన్నయ్యలు కొన్నారనే సరికి ఒంటి మీద గుడ్డ ఆగట్లేదు త్వరగా బట్టలు వేసుకురండి సూపర్ గా ఉండండి అన్నయ్యలకి చూపించొస్తా అయ్యయ్యో కల్లోనేగా అన్నయ్యలు ఆ ఏంట్రోయ్ గెటప్ మార్చావ్ ఏ బాగలేదా మీరు తెచ్చిందేగా మేం తెచ్చావా ఆ ఎరా నువ్వు తెచ్చావా నువ్వు మేము తెచ్చామని ఎవరు చెప్పారు నీకు శ్రావణి చెప్పింది అయితే నీ పెళ్ళావు నిన్ను హోల్సేల్ గా ఫూలింగ్ చేస్తున్నారు శ్రావణి ఈ బట్టలు ఎవరు కొన్నారు ఎందుకు అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పింది పిన్ని కాదు బాబాయ్ మేము ఈ డ్రెస్ నీకు సూపర్ గా ఉంది బాబాయ్ మా డాడీ వాళ్ళకంటే నీకే బాగుంది బాబాయ్ ఈ డ్రెస్ లో నీతో ఫోటో దిగుదాం అనుకున్నాం దిగొచ్చా ఓకే ఆ ఫోటో మా దగ్గర ఉంటే మేం ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా నిన్ను చూస్తున్నట్లు ఉంటుంది బాబాయ్ మీకు ఆనందం అయితే నాకు సంతోషమేరా ఆ శ్రావణి మా నలుగురిని ఫోటో తీ మరి నేను నువ్వెందుకు నేను మా అన్నయ్య గారి పిల్లలు ఓకే ఓకే సరే రెడీనా దిష్టండి దిష్ట ఎవరున్నారు ఇక్కడ అంత మనవాళ్ళేగా ఒరే వెంకటాద్రి నాయుడు ఆ చేతితో శుభ్రంగా తెరచు నా పేరు అధికా తాతయ్య గారు బోని బోని పెద్ద మనవడు కదా అని మా నాన్నగారి పేరు పెడితే ఎరా పేరు మార్చేశారా అది నాన్నగారు వెంకటాద్రి నాయుడు అంటే మోజన్ గా లేదని బోని అని పేరు మార్చేశాం మావయ్య గారు అవును నాన్నగారు ఏడు సార్ మోడర్న్ అంట మోడర్న్ మన ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ పశువుల డాక్టర్ జగన్నాథరావు లేడు వాళ్ళింటో ఉన్న కుక్క పేరు కూడా బోనియేరా అవునవును చచ్చి ఏం బాగాలేదు కావాలంటే వాడి పేరు మార్చండి వదిన లక్షణంగా మా నాన్నగారి పేరు పెట్టండి రఘుపతి నాయుడు అని నీ కొడుకు పుడితే వాడికి పెట్టుకో మీ నాన్నగారి పేరు అదేంటి మావయ్య గారు అప్పుడే లేచారు కొడుకుల్ని కోడళ్ళని మనవల్ని మనవరాళ్ళని చూడగానే కడుపు నిండిపోయిందమ్మా బాబాయ్ నాకు కొంచెం ఈ బోన్ బ్రేక్ అవటం లేదు కొంచెం తీసి పెట్టవా బొబ్బుకి నవ్వం లేకపోతే మన వంశానికి అవమానంరా ఏది టీ ఇదిగోరా ఇలాంటి డర్టీ అలవాట్లు వచ్చేలా ఉన్నాయి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్